క్రీడాకారుల కామ క్రీడాకారుల కెనడా ప్రజల పరువును బజారుకి ఇచ్చిన 8 మంది ఐస్ హాకీ క్రీడాకారులు వీరు చేసిన నిర్వాకానికి కెనడా ఐస్ హాకీ బోర్డు అత్యాచారానికి గురైన యువతికి గుట్టు చప్పుడు కాకుండా 3.6 మిలియన్ డాలర్లు పరిహారం చెల్లించింది. తమ దేశ క్రీడాకారులు విదేశాలు ఇలాంటి వికృత చేష్టలకు పాల్పడ్డాని కెనడా ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రస్తుతం వీరు చేసిన నిర్వాకానికి యావత్ దేశం మొత్తం సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. క్రీడాకారులు సాధారణంగా క్రమశిక్షణతో అణిగిమణిగి ఉంటారు. అంత క్రమశిక్షణతో సాధన చేపట్టే కదా వీరు జాతీయ స్థాయి క్రీడాకారుడుగా ఎదుగుతుంటారు. అలాంటి వారు టోర్నమెంట్ కోసం ఇతర దేశాలకు వెళ్లినప్పుడు ఎలా ఉండాలి? ఎంతో క్రమశిక్షణతో ఉంటేనే ఆ దేశానికి గౌరవం పెరుగుతుంది. అదే విదేశాల్లో క్రీడలకు వెళ్లినప్పుడు తమ ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తే ఆ దేశం పరువు పోవడం ఖాయం. అలాంటిదే జరిగింది ప్రస్తుతం కెనడా క్రీడాకారుల విషయంలో. కెనడా జాతీయ క్రీడ ఐస్ హాకీ అయితే ఐస్ హాకీ టోర్నమెంట్ కు కెనడా తమ దేశ క్రీడాకారులను లండన్ కు పంపింది. ఈ క్రీడాకారులు లండన్ లో ఐస్ హాకీ ఆడటానికి బదులు స్థానికంగా ఉండే యువతిని తమ గదిలోకి తీసుకువెళ్లి సామూహిక అత్యాచారం చేశారు. ప్రస్తుతం ఈ అంశం కెనడాను ఊపేస్తోంది. ఇక అసలు విషయానికి వస్తే వరల్డ్ జూనియర్స్ ఛాంపియన్షిప్ లండన్ లో జరిగింది. ఈ టోర్నమెంట్ లో కెనడా హాకీ ఫౌండేషన్ కూడా తమ క్రీడాకారులను పంపింది. వీరంతా ఆటలపై దృష్టి పెట్టకుండా బార్లో తాగి తందనాలాడారు. ఆ బార్కు వెళ్లిన 20 ఏళ్ల యువతి తనపై 8 మంది కెనడా హాకీ క్రీడాకారులు అత్యాచారం చేశారని ఆరోపించింది. కెనడాకు చెందిన అండర్-20 మెన్స్ వరల్డ్ జూనియర్ హాకీ టీమ్ కు చెందిన వారిని కూడా తెలిపింది. మొత్తం 8 మంది కలిసి జూన్ 19, 2018లో తనపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని ఒక ప్రకటనలో వెల్లడించింది. తనకు నష్టపరిహారంగా 3.5 మిలియన్ డాలర్లు చెల్లించాలని ఈ ఏడాది ఏప్రిల్లో కోర్టులో దావా వేశారు. తాను స్థానిక బార్లో డ్రింక్స్ కోసం వెళ్లినప్పుడు కెనడా హాకీ బృందం తనతో పరిచయం చేసుకుని తన డ్రింక్స్ ఆఫర్ చేశారని, డ్రింక్స్ తీసుకున్న వెంటనే తాను మత్తులోకి వెళ్లిపోయానని, మాటలు తడబడ్డం నిలబడలేకపోయానని తెలిపారు. అటునుంచి హాకీ క్రీడాకారులంతా తాము బస చేసే హోటల్ కు తనను తీసుకువెళ్లారని, అత్యాచారం చేశారని తనకు తెలియకుండా తన అనుమతి లేకుండా గదిలో మరో 7 మంది క్రీడాకారులు ప్రవేశించి తనపై దారుణంగా అత్యాచారం చేశారని ఆమె తెలిపారు. వీరంతా గల్ఫ్ క్లబ్స్ ను తమ వెంట తీసుకువచ్చి బెదిరించారని ఆమె వాపోయారు. గల్ఫ్ క్లబ్స్ లో తనను బెదిరించారని ఆమె తన ప్రకటనలో వివరించారు. కొన్ని గంటల పాటు వారి చేతిలో తాను ప్రత్యక్ష నరకం చూశానని చెప్పారు. హాకీ క్రీడాకారులంతా కలిసి తనను దారుణంగా హింసించారని, తన ముఖంపై పురుషాంగాలు పెట్టి హింసించారని, తన పిరుదులపై విపరీతంగా కొట్టారని, బహిరంగంగా చెప్పుకోలేని విధంగా వీరు తనను హింసించారని ఆమె వాపోయారు. వీరి బాధలు భరించలేక ఏడ్చుకుంటూ గది నుంచి తప్పించుకుని పారిపోదామన్నా తనను వెళ్లడానికి అనుమతించలేదని ఆమె అన్నారు. తనపై జరిపిన సామూహిక అత్యాచారం ఘటనను వారు మొబైల్ ఫోన్లలో చిత్రీకరించారని ఆమె చెప్పారు. అటు తర్వాత స్నానం చేసి ప్రశాంతంగా గది నుంచి వెళ్లిపోవాలని హుకుం జారీ చేశారు. ఇక్కడ జరిగిన సంఘటన ఇక్కడే మరిచిపోవాలని, పోలీసులకు ఫిర్యాదు చేశావో నీ అంతు చూస్తామని హెచ్చరించారని ఆ బాలిక తన ఫైల్ సూట్ లో వివరించారు. ఇదిలా ఉండగా ఈ యువతి తమ లాయర్ ద్వారా కెనడా హాకీ బోర్డ్ కు నోటీసు పంపగా కెనడా హాకీ బోర్డ్ విషయం యువతి డిమాండ్ను అంగీకరించి 3.5 మిలియన్ డాలర్లు చెల్లించడానికి అంగీకరించింది. అయితే క్రీడాకారుల పేర్లు బహిరంగ పరచరాదని బోర్డు నిర్ణయించింది. కాగా 2018లో వరల్డ్ జూనియర్ హాకీ టీమ్ కు కెనడా మొత్తం 22 మందిని లండన్ పంపింది. వీరంతా ప్రొఫెషనల్ కాంట్రాక్ట్ పై సంతకాలు కూడా చేశారు. కాగా హాకీ కెనడా థర్డ్ పార్టీ ఇన్వెస్టిగేటర్ ను నియమించి విచారణ జరిపించాలని నిర్ణయించింది. ఈ విషయం కాస్త బహిర్గతం కావడంతో ప్రభుత్వం కూడా సీరియస్ అయింది.